అనంతసాగర్ మండలం పడమటి కమ్మంపాడు ఇసుక రీచ్ వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ జనసేన పార్టీల నేతలు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని పడమటి కంభంపాడు ఇసుక రీచ్ వద్ద బీజేపీ జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ఆందోళన దిగి నిరసన తెలిపారు. ఇసుక రీచ్ వద్ద యంత్రాలతో ఇసుక తరలింపును అడ్డుకున్నారు. జేసీబీ వాహనాలతో కాకుండా స్థానిక కూలీల చేత ఇసుకను లోడింగ్ చేయించాలని, యంత్రాలతో తవ్వితే సమీపంలో సోమశిల డ్యాంకు ముప్పు ఉంటుందని ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఆత్మకూరు సీఐ వేణుగోపాల్ రెడ్డి ఇసుక రీచ్ వద్దకు చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అంతేగాక ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని తెలియజేశారు. రోజు స్థానిక అనంతసార మండల పరిధిలో కమ్మంపాడు పడమటి కమ్మంపాడు ఇసుక రీచ్ వద్ద గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ ఇసుక త్రవ్వకాలు తవ్వడం ప్రారంభించారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఆధారంగా ఇసుక త్రవ్వకాలు మేము ప్రారంభించామని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. కానీ ఏదైతే నిబంధనలకి లోబడి కాకుండా నిబంధనలు అతిక్రమించి ఈ యొక్క త్రవ్వకాలు చేపడుతున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ జనసేన ఆరోపిస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన తరఫున మేము ఒకటే ఈ యొక్క అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఈ సోమశిల ప్రాజెక్టులో వరదలు రావడం జరిగింది. ఇవాళ ఇటువంటి సమయంలో కనీసం 2 కిలోమీటర్ల దగ్గరలో లేని ఉన్నటువంటి సందర్భంలో మీరు అక్కడ జేసీబీలతో యంత్రాలతో త్రవ్వడం ఎటువంటిది అని ఎటువంటి ప్రమాదకరము రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పేసి మేము ముందుగానే గమనించి భారతీయ జనతా పార్టీ జనసేన అనేక సార్లు అధికారులు కూడా వినవించడం జరిగింది. అదేవిధంగా స్థానిక సర్పంచ్ గ్రామస్తులు అనేక సార్లు మొరపెట్టుకున్నటువంటి సందర్భంలో ఈ రెవెన్యూ అధికారులు స్పందించకపోగా కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు. మీ బెదిరింపులకు మేము బెరవము. ఈ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్లు కానీ స్థానికంగా గ్రామస్తులు కానీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ అండగా నిలుస్తుంది. ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో సమస్యను జట్టులను చేయొద్దు, వెంటనే సమస్య పరిష్కారం చేయాలి. అదేవిధంగా ఈరోజు సీఐ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమస్య పట్ల మేము కూడా తగినటువంటి యాక్షన్లు చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటినటువంటి పరిస్థితి, గ్రామాల్లో వాటర్ రాక ఈ యొక్క కమ్మవారపల్లి సోమశిల కమ్మంపాడు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క సమస్యని త్వరతగినంతగా ఈ యొక్క ఏఈ గారు కూడా చేయాలి. ఈ యొక్క ఏదైతే ఈ త్రవ్వకాలు ఉందో ఈ త్రవ్వకాలను వెంటనే ఆపించాలి. ఈ యొక్క కూలీలకి ఉపాధి కోల్పోయినటువంటి ఇసుక కూలీలకి ఉపాధిని కల్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రాబోయే రోజుల్లో అతి త్వరగా ఈ చర్యలు తీసుకోకపోతే, తగిన న్యాయం చేయకపోతే, గ్రామస్తులను ఆదుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గపు నిర్ణయాల వల్ల, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసార అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు పేదల కడుపులు కొడుతున్నారు. చాలా రోజులుగా ఇసుక సమస్యను తెరపడింది అనేటువంటి లోపలే ఈరోజు కూలీలకి దెబ్బతీసి కూలీలు పట్టుకొడుతున్నారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. కమ్మంపాడు ప్రజలకి, కమ్మంపాడు సర్పంచ్ కి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది. ఇంతటితో ఈ ఉద్యమం ఆగలేదు. ఇంతటితో ఈ యొక్క సమస్య అయిపోయింది అనుకోకండి. సమస్య పరిష్కరించేంత వరకు కూడా అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి కూడా మేము సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మన సోమశిల పడమటి కమ్మంపాడు దగ్గర ఈ ఇసుక రీచ్ ఒకటి కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అంతకుముందు గతంలో ఈ కూలీలుగా ఇసుక లోడ్ చేసేవాళ్ళు, దాన్ని ఇప్పుడు యంత్రాలు పెట్టారు కాబట్టి దానికి మాకు ఉపాధి కల్పించమని సర్పంచ్ మరియు బీజేపీ జనసేన సిపిఎం వచ్చి వాళ్ళు అడగటం జరిగింది. వాళ్ళ సమస్యలు విని మేము ఉన్నతాధికారులు తెలియపరచడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రాసెస్లో భాగంగా కాబట్టి
కుదరంటే పై ఉన్నతాధికారులు తెలియపరచుకుంటే మీ సమస్య పరిష్కరించాలని చెప్తాను.